నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్రవంతి వంటరు ఈరోజు క్యారెట్ హల్వాని చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ ఎమ్మి ఎమ్మి కా క్యారెట్ హల్వాని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు దీనికోసం ముందుగా వాష్ చేసినటువంటి హాఫ్ కేజీ క్యారెట్ని తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నానండి అలాగే ముందు వెనుక భాగాన్ని ఇలా ఎడ్జస్ట్ని కట్ చేసేసి వీటిని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేస్తున్నానండి ఒక క్యారెట్లో నాలుగు పీసెస్ ఈ పీల్ ఆఫ్ చేసిన పీల్ కూడా మనకి వేస్ట్ అవ్వదండి చూడండి ఇలా మంచిగా బర్లోకి వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్యారెట్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి మనం కుక్కర్లో చేస్తున్నామండి ఈ క్యారెట్ హల్వాని సో మరీ చిన్నగా ఏం కట్ చేయనవసరం లేదు ఇలా ఈ సైజులో పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఇందులో టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి నెయ్యి అనేది మెల్ట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కల్ని వేసేసి లైట్గా సాల్ట్ చేసుకోవాలండి ఇలా మంచిగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి కొద్దిగా ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక విజిల్ లో టు మీడియం ఫ్లేమ్లో రానివ్వాలండి చూడండి ఇప్పుడు కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి ఈ క్యారెట్ అనేవి ఇప్పుడు ఇందులో ఒక బౌల్ వరకు ఒక కప్పు వరకు పాలు యాడ్ చేస్తున్నానండి కాచి చల్లరిచినవి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచేసుకొని వీటిని మంచిగా మగ్గనివ్వాలండి క్యారెట్ని మీరు కావాలంటే ఇప్పుడే టూ కప్స్ వరకే పాలు యాడ్ చేసుకోవచ్చండి నేను తర్వాత ఇంకొక కప్పు వరకు పాలు యాడ్ చేశాను ఇప్పుడు మీరు కావాలంటే ఇందులో ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా మనకి పాలు అనేవి అన్నీ దగ్గర పడేవరకి ఇలా ఉంచేసుకొని ఒక్కసారి చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకోవాలండి స్పూన్తోనే తర్వాత ఇంకో బౌల్ వరకు నేను పాలు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకొక విజిల్ రానిచ్చానండి టు మీడియం ఫ్లేమ్లో అప్పుడు ఆల్మోస్ట్ మనకి కంప్లీట్గా ఉడుకుతాయండి క్యారెట్ అనేవి ఇప్పుడు లైట్గా స్పూన్తో ఇలా మ్యాష్ చేసుకుంటే ఈజీగా మనకి చూడండి ఇలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు నేను షుగర్ని యాడ్ చేశానండి షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ మెల్ట్ అయ్యి కాస్త లూజ్ అవుతుందండి అది అప్పుడు ఫ్లేమ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి ఇలా మెల్ట్ అయిన తర్వాత కాస్త లూజ్ అయ్యి ఇలా గట్టిపడుతుంది ఇప్పుడు దీన్ని దింపేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యారెట్ హల్వా చాలా సింపుల్గా ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోయిందండి మీరు కావాలంటే లాస్ట్లో కోవా కూడా యాడ్ అండి నేనైతే ఇలా ప్లెయిన్గా సర్వ్ చేశాను అలాగే మీరు లాస్ట్లో కొద్దిగా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా అయ్యేటువంటి క్యారెట్ హల్వా రెడీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంట